టుడే టీవీ మేడికొండూరు. మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామం సచివాలయం 1లో వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ రమణారెడ్డి గారు, ఎంపీపీ మన్నవ స్వప్న గారు, మండల పార్టీ అధ్యక్షుడు తాళ్ళూరి వంశీకృష్ణ చౌదరి గారు, మండల జేసీఎస్ కన్వీనర్ షేక్ నాసర్ వలీ గారు సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం గడప గడపకు తిరిగి ప్రజా మద్దతు తీసుకుని వారి ఇళ్లపై పార్టీ జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సీఎం సభాని, ఉప సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ పల్లపు శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నాయకులు బాలస్వామి, అర్జున్రావు, మన్నవ రాజేష్, నాగేశ్వరరావు మరియు సచివాలయ కన్వీనర్లు సికా ఖాన్, సికా జాన్, జయరాజ్, విజయలక్ష్మి, జ్యోతి శివ, గృహ సారథులు పాల్గొన్నారు. టుడే టీవీ మేడికొండూరు మండల రిపోర్టర్ కోటి. ఈ పథకాలు అనేటటువంటి నవ సందర్భంగా ఇంకొక పార్టీని విమర్శించే కంటే మనం చేసినటువంటిది ఏంటి, మనం చేసినటువంటి పథకాల తీరేంటి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఓట్లను అడిగి తీసుకున్న తర్వాత మేనిఫెస్టోలో ఏం చేస్తారని ప్రజలకు చెప్పారు, ఆయన ఏం చేశారు అనేటటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చి ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 98.5% ఆయన ఇచ్చినటువంటి హామీలను మొత్తాన్ని కూడా ప్రజలకు అంకితం చేసి అనుభవించేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంతేకాదు ఆయన ఇవ్వనటువంటి అనేక పథకాలు ఉన్నాయి, ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో ఈ సచివాలయ వంకి సంబంధించినటువంటి పరిధిలోని ఆలోచన చేస్తే దాదాపుగా 22 కోట్ల రూపాయల నిధులను ఈ సచివాలయ పరిధిలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అది కేవలం అభివృద్ధి పథకాలు ఎన్నింటినీ మొత్తాన్ని మన ఇంటికి వచ్చినటువంటి పెన్షన్లు వీటిని కూడా చూస్తే దాదాపుగా 22 కోట్ల రూపాయల నిధులను ఈ సచివాలయ పరిధిలోకి రావడం జరిగింది. మండలాధ్యక్షులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఆ పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఏమంటే వారి దగ్గరికి వెళ్ళి ఎంపీపీ గారు ప్రాపకం మనకు ఉంటే, ఆమెకు అభిమానం ఉంటే ఆమె రికమెండ్ చేస్తే ఒక పని అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు అట్లా కాకుండా ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా I'm going to come out of the way.